నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరు చాలా బాగున్నారు కదండి. సో నేనైతే చాలా బాగున్నాను. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో ఏదైతే మన మెయిన్ బ్రాంచ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ బ్రాంచ్ని సో ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఎలాగైతే మా బ్రాంచెస్ అన్నీ కూడా సో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో అలాగే ఈ న్యూ బ్రాంచ్ని కూడా సో అలాగే సక్సెస్ చేస్తారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ డేట్ కూడా వచ్చి ఈ అక్టోబర్ 1st ఫ్రైడే రోజు అండి. సో బ్రాంచ్ అడ్రస్ వచ్చి MIG 215, ఆపోజిట్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్. ఇంకా మనకు ల్యాండ్ మార్క్ అంటే కేపీహెచ్పి కమాన్ ఉంటుందండి, దాని పక్కనే ఉంటుంది బిసైడ్ ICICI బ్యాంక్ అండి. సో ఓపెనింగ్ సందర్భంగా సో ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక శారీని గిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఆ శారీని కూడా ఇప్పుడు పర్చేస్ చేస్తాను. సో ఆ శారీ వచ్చి సో మీ అందరికీ నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ అండి. సో మంచి ఫ్యాన్సీ కలర్స్ అండ్ ఆఫ్ వైట్కి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్తో సో మంచి వెరైటీ అండి. సో చూసినాయి కదా. సో ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో సో ఆ శారీకి ఈ శారీని మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్. అండ్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నానండి, సో ఓపెనింగ్ డేట్ వచ్చి అక్టోబర్ 1st ఫ్రైడే రోజు అండి. అండ్ మనకు అడ్రస్ కూడా MIG 215, ఆపోజిట్ కేపీహెచ్పి మనకు మెట్రో పార్కింగ్, అండ్ మనకు బిసైడ్ ICICI బ్యాంక్ అండి. అంటే ఈరోజు మన స్టోర్స్లో మీకు తెలుసు కదండి ఒక్కొక్క ప్యాటర్న్, అంటే మనకు పార్టీ వేర్ కలెక్షన్స్, వర్క్ శారీస్, డిజైనర్ శారీస్, మనకు సాఫ్ట్ సిల్క్స్, ఇలాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ ఈరోజు మనం కంప్లీట్గా పార్టీ వేర్ కలెక్షన్స్ చూడబోతున్నాం. సో ఆ కలెక్షన్ ఏంటి, ఆ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో వాటిలోని సో ఫస్ట్ వెరైటీ సో ఇది వచ్చి ఏంటంటే క్రేప్ సిల్క్ ఉంటుంది. సో మంచి ఫ్యాన్సీ కలర్ గ్రే అండ్ బ్లాక్ షేడ్ అండి, విత్ మనకు గెలాక్సీ స్టోన్ బార్డర్. గెలాక్సీ స్టోన్ బార్డర్లో మనం చాలా ప్యాటర్న్స్ చూసామండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అని చెప్పచ్చు. అండ్ ఈ శారీకి స్పెషల్ ఏంటి అంటే టెంపుల్ వర్క్ అండి. అండ్ శారీ కూడా సో మిడిల్లో చిన్న చిన్న స్టోన్స్ పేస్ట్ చేసుకొని చాలా అంటే చాలా గ్రాండ్గా తీసుకున్నాం. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1360 రూపీస్ ఉంది అండి. సో చూసినాయి కదండి కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ షేడ్ అండి. సో చాలా బాగుంది కాంబినేషన్ అయితే. అండ్ మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్ అండి. అండ్ శారీ కాస్ట్ 1360 రూపీస్ అండి. ముందుగా ఆ షోలో బోర్డు సో పైన ఏంటంటే జస్ట్ మనకు చిన్న చిన్న లైన్స్ అండి, సో విత్ వైట్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ అవి. అండ్ మనకి ఇక్కడ టెంపుల్ బోర్డర్ యాడ్ చేసుకున్నాం. సో ఇది కూడా మనకు సిల్వర్ షేడ్ ఉంటుంది. సో చిన్న గెలాక్సీ స్టోన్ బోర్డర్స్ అండ్ మనకు మిడిల్ పార్ట్ కూడా. సో ఇప్పుడు మీరు చూసిన పార్ట్ ఏంటంటే ఇది షోల్డర్ టు పళ్ళు వరకు ఉంటుందండి. సో చిన్న చిన్న స్టోన్స్ పేస్ట్ చేసుకొని సో విధంగా మనకు శారీ అంతా కూడా హెవీగా ఉంటుంది. అండ్ డై షేడ్ చూసినా కదా గ్రేకి బ్లాక్ మిక్స్. సో సూపర్ కలర్ షేడ్ అండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ రిమైనింగ్ అంతా కూడా అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైన్ తీసుకుంటూ సో విధంగా మనకు రిమైనింగ్ పార్ట్ ఉంటుంది, అంటే కుచ్చుల స్టార్టింగ్ నుంచి కుచ్చుల పార్ట్ వరకు. అండ్ కింద బోర్డు కూడా సేమ్ మనకు గెలాక్సీ స్టోన్ బోర్డు. సో ఆ వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే టెంపుల్ వర్క్ స్టైల్ అండి. సో విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ చాలా బాగుంది కదండి. సో లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది నైట్ ఫంక్షన్స్ వేర్కి, పార్టీ వేర్స్కి అయితే సో పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి అండి. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సేమ్ బోర్డర్ డిజైన్ లింక్ చేసుకుంటూ సో పళ్ళు ప్యాటర్న్ ఎలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో డై కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది. అండ్ హ్యాండ్ పర్పస్ కూడా ఈ స్టోన్ బోర్డర్, లేదు మనం కాంట్రాస్ట్ బ్లాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, గ్రే కానీ ప్యాటర్న్ కానీ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ శారీ కాస్ట్ 1360 రూపీస్ ఉంది అండి. అండ్ దీంతో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే గ్రే అండ్ బ్లాక్ షేడ్ చూసాం కదా. సో నెక్స్ట్ షేడ్ సో ఎల్లో అండ్ మనకు ఆరెంజ్ మిక్స్. ఇది కింద సైడ్ వస్తుంది, మనకి షోల్డర్ మీదకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ నెక్స్ట్ కలర్ సో టమాటా రెడ్ షేడ్కి సో మనకు మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్. సో పై షోల్డర్ బోర్డు ఆరెంజ్ అండ్ మనకు టమాటా రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ అండి. సో ఇది వచ్చి మనకి కింద పింక్ షేడ్ ఉంటుంది అండ్ పైన లైట్ పింక్ కలర్ అండి. సో కింద అంతా కూడా మనకు డార్క్ పింక్ షేడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ సో రాయల్ బ్లూ అండ్ మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ మిక్స్, మంచి బ్రైట్ షేడ్ అండి. అండ్ ఇదంతా కూడా మనకు రాయల్ బ్లూ షేడ్ అండ్ ఇది వచ్చి మనకు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్
సో మనకి మంచి పీచ్ పింక్ కలర్కి సో లైట్ ఆరెంజ్ మిక్స్ సో మంచి కలర్ పీచ్ పింక్ షేడ్ అండ్ మనకు మనకు లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్కి సో సి లైట్ సి గ్రీన్ మిక్స్ సో ఇది వచ్చి మనకు డార్క్ గ్రీన్ షేడ్ అండ్ మనకు షోల్డర్ స్టైల్ అంతా కూడా సో సి గ్రీన్ లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ విధంగా మనకు సారీ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మనకు మెహందీ గ్రీన్ కలర్ అండ్ మనకు ఎల్లో మిక్స్ అండి చాలా బాగుంది షేడ్ సో మన హిందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ సో ఇది వచ్చి మనకు డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్కి సో ఇది వచ్చి మనకు లైట్ మనకు సీ గ్రీన్ మిక్స్ అండి ఇదంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ బ్యూటిఫుల్ శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు ఇచ్చే శారీ మనకు 1360 రూపీస్ ఓన్లీ అండి సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ వెరైటీ సో ఇది వచ్చి మనకు షిఫాన్ క్లాత్ అండి విత్ మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్ ఉంటుంది అండ్ ప్రజెంట్ మనకు మార్కెట్లో ట్రెండీ స్టైల్ అంటే సీక్వెన్స్ వర్క్స్ బాగా మనకు రన్నింగ్ ఉన్నాయండి ప్యాటర్న్ అనేది అండ్ ఆ సీక్వెన్స్ వర్క్ని థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ లైట్ లేవెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షేడ్ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండ్ ఏ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1540 రూపీస్ అండి సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూస్తున్నాయి కదండి కాంబినేషన్ అయితే సో మంచి క్లాసీ లుక్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే లైట్ లేవెండర్ షేడ్ అండ్ మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్స్ అండ్ మనకు మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి అండ్ మనకు షోల్డర్ బోర్డర్ సో పైన జోర్జెట్ ఫ్యాబ్రిక్తోని సో మనకు చిన్న బోర్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ గెలాక్సీ స్టోన్ బోర్డర్ సో ఈ బోర్డర్ డిజైన్ అనేది మనకు 3 సైడ్స్ కూడా సేమ్ ఉంటుందండి అండ్ మనకు మిడిల్ చూస్తున్నాయి కదా సో చిన్న డైమండ్ షేప్ ప్యాటర్న్ సమ్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ వీవింగ్ అండ్ దీనికి ఒక చిన్న ఫ్లవర్ స్టైల్ బంచ్ యాడ్ చేసుకుంటూ మిడిల్లో సో సిల్వర్ షేడ్లో ఉండే సీక్వెన్స్ వర్క్ కూడా తీసుకుంటూ సో విధంగా మనకు మిడిల్ పార్ట్ సో విధంగా మనకు సారీ అంతా కూడా ఇంత హెవీ లుక్తో ఇంత గ్రాండ్గా ఉంటుంది అండ్ పళ్ళు ప్యాటర్న్ కూడా సేమ్ ఈ బోర్డర్ డిజైన్ ఎండింగ్ అవుతూ సో పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్ పర్పస్ కూడా సో మనకి గెలాక్సీ స్టోన్ బోర్డర్ ఉంటుంది లేదు మనం కొంచెం కాంట్రాస్ట్ కలర్ షేడ్స్ ఏవి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అంటే కొన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం కొంచెం బ్లాక్ యూజ్ చేసినా బాగుంటుంది అలాగే ఈ లైట్ లేవెండర్కి మనం కొంచెం డార్క్ లేవెండర్లో కొంచెం వర్క్ స్టైల్ సీక్వెన్స్ వర్క్స్ అలా ప్రిఫర్ చేసుకున్నా మీకు లుక్ అనేది చాలా బాగుంటుందండి అంటే కొంచెం కాంబినేషన్స్కి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్నమాట సో మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి అండ్ ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటో చూద్దాం అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది చూస్తున్నాం కదా కలర్ షేడ్ సో మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మనకు పింక్ కలర్ సో పీచ్ పింక్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి కాంబినేషన్స్ అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అన్ని శారీస్ కాస్ట్ 1540 రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే షిమ్మర్ జార్జెట్ సో చాలా బాగుందండి కాంబినేషన్ అయితే సో లైట్ ఆనియన్ పింక్ షేడ్ తీసుకున్నాం సో దీంతో మనం తీసుకున్న వర్క్ స్టైల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే యాష్ కలర్ కాంబినేషన్స్తో సో మనకు ఆ జరీ కాంబినేషన్ అంతా కూడా వీవింగ్ అవుతూ విత్ మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్స్ తీసుకుంటూ సో మంచి లైట్ వెయిట్ షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఏ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1840 రూపీస్ ఓన్లీ అండి ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూస్తున్నాయి కదండి కాంబినేషన్ సో మంచి షిమ్మర్ జార్జెట్ మనకు లైట్ ఆనియన్ పింక్ షేడ్ అండి ముందుగా షోల్డర్ బోర్డర్ సో పైన ఏంటంటే యాష్ కలర్ కాంబినేషన్స్తో మనకు పైపింగ్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నాయి కదా యాష్ కలర్ కాంబినేషన్స్ జరీ వర్క్ సో సర్కిల్ సర్కిల్ బంచెస్ లాగా తీసుకుంటూ సో దీని మీద యాష్ కలర్ కాంబినేషన్స్తో స్టోన్స్ బేస్ చేసుకొని సో విధంగా మనకు స్టోన్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సో యాష్ కలర్ కాంబినేషన్ అండ్ గెలాక్సీ స్టోన్ బోర్డర్స్ సో ఇదంతా కూడా మనకు బోర్డర్ డిజైన్ అండి అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఆ షిమ్మర్ స్టైల్ అని కాబట్టి సో కొంచెం గోల్డ్ షేడ్ అండ్ మనకు ఆ పింక్ మిక్స్ అనేది హైలైట్గా కనిపిస్తూ ఉంటుందండి సో విధంగా మనకు మిడిల్ పార్ట్ అండ్ ఏదైతే షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ డిజైన్ గెలాక్సీ స్టోన్ బోర్డర్కి జరీ బోర్డర్ ఉంటుంది సో విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ అండ్ వచ్చి మనకు సేమ్ బోర్డర్ డిజైన్ పళ్ళు ఎండింగ్ అవుతూ సో విధంగా మనకు పళ్ళు డిజైన్ ఉంటుంది
సో విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ ఏంటి అంటే సేమ్ మనం బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ పర్పస్కి. సో మనం ఏదైతే బోర్డర్లో డిజైన్ చూసామో సేమ్ డిజైన్ జరీ వర్క్ తీసుకుంటూ సో విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ నైట్ ఫంక్షన్స్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది అండ్ మంచి బ్యూటిఫుల్ షేడ్ లైట్ ఆనియన్ పింక్ కలర్ అండ్ దీంతో కూడా కలర్ షేడ్స్ ఉన్నాయండి. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఇలాగే సో లైక్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. సో ఈ కలర్ షేడ్ వచ్చి మనకు లైట్ ఎల్లో మిక్స్ ఎల్లో షేడ్ అండి. అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ సో ఇది వచ్చి మనకు లైట్ కనకాంబరం కలర్. సో చూస్తున్నాం కదా సో లైట్ కనకాంబరం షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ సో సీ గ్రీన్ షేడ్ అండి. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో యాష్ మిక్స్ సో లైట్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ శారీస్. కాస్ట్ అంతా కూడా మనకి ఇది 1800 rupees ఉన్నాయి అండి. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, నైట్ ఫంక్షన్స్ వేర్కి పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇవేంటి అంటే జస్ట్ ఒక మీకు శాంపుల్ కలెక్షన్స్ అనేవి చెప్పచ్చండి. సో మీకు ఇంకా మనకు సిస్టర్ బ్రాంచెస్ కానీ విజిట్ అయితే సో వీటిలో కూడా మనకు ఫ్యాబ్రిక్ వైజ్ ఇంకా మోర్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఇంకా మీరు పార్టీ వేర్ కలెక్షన్స్ ఇంకా మీరు మోర్ వాచ్ చేయాలి పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చదే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.